రోజు శ్రీరాంనగర్ లో ఎన్టీటీ ప్రచారంలో భాగంగా పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కలెక్టర్ గా ఉన్న సమయంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెల్లాపూర్ మున్సిపాలిటీ భూములను ధర్నీ పోర్టల్ నుండి తొలగించాలని, అసైన్ భూములను, ఇనాం భూములను, ప్రభుత్వ భూములను మున్సిపాలిటీతో సహా పూర్తిగా ధర్నీ పోర్టల్ నుండి తెల్లాపూర్ గ్రామాన్ని తొలగించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. పటాన్చెరు పట్టణంలో ఈ రోజు 113 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలంబర్ సుబ్రాజ్ గారి గురించి ఈరోజు ప్రచారంలో భాగంగా మేమందరం కూడా శ్రీరామ్నగర్ కాలనీ, అట్లాగే అంబేద్కర్ కాలనీ, ఆలూరు కాలనీ, ఇవన్నీ కాలనీలు తిరుగుతున్నాం. గడేశ్వర కాలనీ తన కలెక్టర్ను అధికారాలను అడ్డుపెట్టుకొని తెల్లాపూర్లో ఇవాళ మరి ధరణిని దాంట్లో లేకుండానే ధరణిలో తెల్లాపూర్ గ్రామాన్నే లేకుండా చేయడం జరిగింది. సుమారు 400 ఎకరాలను పూర్తిగా తన ఆధీనంలో తీసుకున్నారు. ఇవాళ పెద్ద భూ కుంభకోణం చేసిండు, మరి 1,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు, డబ్బుల మూడ కట్టలతో వస్తున్నాడు. ఇవాళ బీజేపీ అతనేమో మాటకారి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏమో అభ్యర్థి ఏమో పైసకారి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీలమ్మదు మానవతావాది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి ప్రియతమ నాయకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.